విలువలతో కూడిన విద్య అందిస్తూ ఎందరో నిరుపేదలకు ఉచిత విద్య అందిస్తున్న చిత్తూరు జిల్లా విజయభారతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్ సేతు పుట్టిన రోజును అపుస్మా నాయకులు ఘనంగా నిర్వహించారు। డాక్టర్ ఎన్ సేతు పుట్టిన రోజుతో పాటు డాక్టరేట్ అందుకున్న సందర్భంగా న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్ నందు ఈ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు। Everybody is doing their duty in their own way. Luck adhishtam undi kabatti that right vachindi. Every one of us is eligible for more than this doctorate. I pray to God to give more doctorate to every one of us, to our associations. ఏం మాట్లాడాలి నాకే తెలియట్లేదు. మిత్రులు అందరూ రామకృష్ణారెడ్డి కానీ ఒక మంచి వ్యక్తి జన్మదినం జరుపుకోవడానికి ఇంతమంది నిండు మనసుతో ముందుకు రావడమే అదొక పెద్ద సన్మానం। అలాగే సేతు సార్ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరిన్ని అవార్డులు రివార్డులు అందుకొని విద్యారంగానికే తలమానికం కావాలని తల్లి ఒడి లాంటి ప్రపంచంలో చల్లటి వాతావరణానికి మన మదనపల్లికి గర్వకారణమని మరొకసారి అభినందించాల్సిందిగా కోరుకుంటూ, నాకు మామూలుగా ఈ మదనపల్లి ప్రాంతంతో కొన్ని ఈ యొక్క అకేషన్కి ముఖ్యంగా పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ రమణారెడ్డి సార్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అలాగే ఏం లేదు సార్, అనుకోకుండా సార్ నిన్న అకేషన్లో కలిసాడు రామ్మూర్తి, ఇదేందుకు చెప్పలేదు సార్ చిన్న అకేషన్ రావాలమ్మా నువ్వు అన్నాడు। ఎందుకంటే నేను వృత్తిరీత్యా పోలీస్ అయినప్పటికీ ఇంతమంది గురువులు ఆశిస్తున్నాడని ప్రధాన కారణంగా మీ అందరికీ తల వంచి నమస్కరిస్తూ మరొకసారి చెప్తున్నాను సార్, సానియాను తయారు చేయాలన్నా, సోనియాను తయారు చేయాలన్నా, ఒసామాను తయారు చేయాలన్నా, ఒబామాను తయారు చేయాలన్నా, బిల్ కలెక్టర్ను తయారు చేయాలన్నా, బిల్ క్లింటన్ను తయారు చేయాలన్నా, జ్ఞానదాహాన్ని తీర్చే రక్షిత మంచినీటి చెరువు లాంటి గురువులందరికీ కూడా తలవంచి నమస్కరిస్తూ అప్పుడే పెద్దవాళ్ళు చెప్పారు సార్, అంటే మీకు అందరూ పెద్దవాళ్ళే కానీ ఒక చిన్న మాట ఒక నిమిషంలో ముగిస్తాను సార్। అప్ అండ్ డౌన్స్ కష్ట సుఖాలనే ప్రతి రంగంలో ఉంటాయి। దురదృష్టం కొద్దీ కరోనా మహమ్మారి నేపథ్యంలో అందరికీ కష్టాలు వచ్చినాయి, కాకపోతే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి జీవితం అన్నాక। అందుకే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఐకమత్యం గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను సార్। ఆకాశంలో ఉన్న రంగులన్నీ పోటీ పడ్డాయంట। ఎరుపు రంగు ఏం చెప్పింది, సూర్యుడు ఉదయించినా అస్తమించినా ప్రాణకోటిలో ఉండే రక్తం ఎరుపు రంగు అంటే నేనే గొప్ప అనింది। నువ్వేంది గొప్ప అని చెప్పి ఆకాశం నేను గొప్ప అనింది, ఎందుకంటే నీళ్ళ అంటే సముద్రం నా రంగు, నీ ఆకాశం నా రంగు కాబట్టి నేనే గొప్ప అనింది। ఇంక మూడోది ఏం చెప్పింది, గ్రీన్ నేను లేకపోతే లోకానికి అందమే లేదు, నెక్స్ట్ వైట్ నేను లేకపోతే పీసే లేదు, బ్లాక్ ఎవరు వచ్చినా అడ్డని చెప్తే అయిపోతారా। ఇట్లా ఒకటి పూట గొడవ పడుతుంటే సమయానికి వర్షం స్టార్ట్ అయిందండి సార్। వర్షం స్టార్ట్ అయిన తర్వాత పెద్ద శబ్దంలో పిడుగుపడింది, దెబ్బకు అన్ని కలుసుకున్నాయంట। అప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడితే రెయిన్బో, అప్పుడు వరుణుడు అడిగాడంట కలిసి ఉంటే మీరు ఎంత అందంగా ఉంటారు కాబట్టి సార్ ఎవరి